బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష అది రేడియో కూడా ఎనకటి నుంచి మసూరి ఉండే వంద వంద యాభై రెండు వందల ఏళ్ళ నుంచి టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది వాళ్ళు ఒక కథనం ప్రచురించారు ఇక్కడ ఇక్కడ గోధ్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉండేటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు అది దాని బ్యాన్ దేని బ్యాన్ సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయ అనే పేరు ఆయన కేసెస్ అధ్యక్ష బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి ఇంత అహంకారమా బీబీసీ అంటే జీనియూసా నీ ఈడీకి బోడీకి భయపడటానికి ఇంత గంత అహంకారమా ఎక్కడ పోతుంది వాళ్ళ అహంకారం అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడ పోతుంది అసలు బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష ఏమనుకుంటారు మన గురించి ప్రపంచం ఏమనుకుంటుంది ఇంత ఇంటాలరెన్స్ ఇంత ఇంత అసహన వైఖరా ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది ఏ రకంగా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష ఏ విధంగా మంచిదైతుంది దయచేసి ఆలోచన చేయాలి ప్రజాస్వామ్య ప్రియులు డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునే వాళ్ళు సమాజ పురోగతిని కోరుకునే వాళ్ళు అరే జరుగుతాయండి మానవ సహజం తప్పు మనుషులన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి సిన్సియర్గా ఒప్పుకోవాలి తప్పకుండా ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాలు జరుగుతుంది పెద్ద వ్యవహారం ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద రాష్ట్రం దేశం నడిపేటప్పుడు దేర్ మేబీ ఏ స్లిప్ సారీ ఇది జరిగిందని నేను చెప్తాం చెప్పాలి కూడా అట్లా కాదు బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో అంటే మాకు ఎవరు ఖిలాఫ్ ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి లేకపోతే ఓసేయి లేకపోతే జైలు వేయి నేను జైలు వేస్తాం నీకు జైల్లో రూమ్ చూసి పెట్టినాం ఇవేనా మాటలు ఇది ప్రజాస్వామ్యం అంటారా అనుకోవచ్చునా దేనికి మంచిది ఇది దయచేసి ఇది కరెక్ట్ కాదు ఏ రకం కూడా మంచిది కాదు అధ్యక్ష ఇది ఏ విధంగా కూడా ఈ టెంపరీ ఫేజ్ అధ్యక్ష నాలుగు రోజులు మూడు రోజులు ముచ్చట ఎన్ని రోజులు ఉంటుందండి జులుము ఇది గడబడు ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది ఇరవై నాలుగు తర్వాత నేను 100% చెప్తున్నాను అధ్యక్ష 24 దాటితే కథమే కుప్ప 100% బాయ్ ఒక్క దెబ్బల యాడికి అడిగిపోతే అధ్యక్ష ఒక్క లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారు అధ్యక్ష బంగ్లాదేశ్ బార్ గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు స్వయంగా లేచి దుర్గా మాత ఆఫ్ ఇండియా దుర్గా మాత ఆఫ్ హిందుస్థాన్ అని పొగిడిండు పార్లమెంట్ లోపల నిండు సభలు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అసలు ఆమె తిరుగులేనటువంటి ఆనాడు నాయకత్వం బహుమానమైనటువంటి మెజార్టీతో గెలిచిందాము బంగ్లాదేశ్ భారతం ఒక్క అలహాబాద్ జడ్జిమెంట్ అధ్యక్ష ఒక అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తద్వారా చెలరేగినటువంటి ఆ స్పార్క్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు అదే ఇందిరాగాంధీకి సమీపంలో కూడా నియర్ ఫ్యూచర్లో కూడా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు పత్రికలు పరిశీలకులు కాలమిస్టులు అనేకం రాసేటువంటి ఖమ్మంలో ఒక్క జడ్జిమెంట్ టర్న్ ఎట్లా చేసి పడేసిందంటే సిచ్యువేషన్ను అంత మహానాయకులకు ఇందిరాగాంధీ ఇట్లా గెలి పారేసింది దేశం మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ ఆమెనే మళ్ళీ 2 ఇయర్స్ లోపల తెచ్చుకోబెట్టింది అధ్యక్ష ఇవ్వలం శాస్త్రం అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజల దయ వాళ్ళకి ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం లేకపోతే ఉదయం చేసిన పని వాళ్ళు చేసుకొని బతకాలి అంతవరకే కానీ ఇంత మాత్రం ఇంత మిడిసిపాటు ఇంత అహంకారం కన్నుగానని మిన్నుగానని మాటలు మాట్లాడడం మంచిది కాదు సంయమనం సహనం ఉండాలి కానీ ఇంత ఇంత భయంకరంగా నో వీ కెన్ డూ థింగ్స్ వీ కెన్ అన్డూ థింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ సారీ నెవర్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడు జరగలేదు ఇప్పుడు కూడా జరగదు చరిత్రనే కాదు అధ్యక్ష అది సమాజం ఒప్పుకోదు అది జరగనే జరగదు